గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐకాన్ ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరికీ మేము ఏపీ హిస్టరీని మరియు ఈ యొక్క భారతదేశ చరిత్రను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు అందించాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నేటి నుండి ఐకాన్ ఇండియాలో మీకు ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ కలిపి ఒకే ప్యాకేజీలో మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు ఏపీలో అనేక నోటిఫికేషన్లు విడుదలైనవి. ఈ నోటిఫికేషన్ల యొక్క నేపథ్యంలో మరి ఏపీ హిస్టరీ నుంచి మనకు ఎలాంటి పాఠ్యాంశాలు ఉన్నాయి, మరి ఏపీ హిస్టరీ అనేది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిమాండ్ఫుల్ సబ్జెక్ట్గా భావిస్తూ ఉంటాం కాంపిటీషన్లో. ఎందుకు అంటే ఒక వ్యక్తి జాబు సంపాదించాడు అంటే దానికి కారణం ఈ యొక్క ఏపీ హిస్టరీ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. మరి ఈ యొక్క ఏపీ హిస్టరీని మేము మీకు ఆన్లైన్ ద్వారా అందిస్తూ ఉన్నాం. ఈ ఏపీ హిస్టరీలో ప్రధానంగా ఏముంది అసలు? ఈ యొక్క ఏపీ హిస్టరీలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీ హిస్టరీ ఈ ఏపీ హిస్టరీలో ప్రధానంగా మనకు 5 యూనిట్లు అనేటివి కనిపిస్తూ ఉంటాయి సిలబస్లో. మరి ఏపీ హిస్టరీలో 5 యూనిట్లు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 చాప్టర్లు ఏ విధంగా ఉంటున్నాయి? ఒకటి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరిత్ర అంటున్నాం. ఏమంటున్నాం నాని? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరిత్ర అనే టాపిక్ అంటున్నా. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరిత్ర అనే అంశంలోనే మనకు కొన్ని సబ్ టాపిక్స్ అనేటివి కనిపిస్తూ ఉంటున్నాయి దీంట్లోనే. ఈ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరిత్ర అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఏ విధంగా ఉంది, సరిహద్దు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి నదులు, వీటి యొక్క సరిహద్దు ప్రాంతాన్ని గురించి ఈ యొక్క భౌగోళిక చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక్కడనే మనకు కనిపించేటువంటి సబ్ టాపిక్స్ ఏమిటివి? మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది మనకు ఏ విధంగా లభ్యమవుతుంది? ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి? మరి ఆధారాల ద్వారా చరిత్ర ఏ విధంగా మనం తెలుసుకున్నాం అనేది ఇక్కడ. చరిత్ర పూర్వయుగము, చారిత్రక యుగము అనే అంశాలను మనం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటాం. మరి ఇక్కడనే మరొక టాపిక్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది, శాతవాహనులు. ఏంటిది నాని? శాతవాహనులు అనే టాపిక్ను కూడా తీసుకుంటున్నాం. మరి ఇదే యూనిట్లో ఈ యొక్క అధ్యాయంలో మనం మరొక చాప్టర్ను కూడా తీసుకుంటున్నాం. అదే ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామమ్మా? ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఇందులోనే ఇక్ష్వాకులతో పాటుగా విష్ణు కుండినులు అనే అంశాన్ని గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఏంటిదమ్మా? విష్ణు కుండినులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈ విష్ణు కుండినులతో పాటుగా ఇక్కడ మనకు ఈ యొక్క వేంగి చాళుక్యులు అనేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎవరు కనిపిస్తున్నారమ్మా? వేంగి చాళుక్యులు అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఈ వేంగి చాళుక్యులతో మరియు మరొక టాపిక్ ఏంటి అంటే తూర్పు చాళుక్యులు అంటున్నాం. ఎవరు? తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు. ఇంకా ఇదే యూనిట్లో మనం ఇంకొక అంశాన్ని చూసినట్లయితే చోళులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. వీరినే తెలుగు చోళులు అని పిలుస్తూ ఉన్నాం. అంటే మన తెలుగునాట వీళ్ళు పరిపాలించారు కాబట్టి వీరిని తెలుగు చోళులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇది మనకు యూనిట్ 1 కేంద్రంగా చేసుకొని ఉన్నటువంటి సబ్ టాపిక్స్. మరి మనకు 1992 కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి ఈ ఏపీ హిస్టరీలో అనేకమైనగా అంటే అనేక మార్క్స్ అనేటివి, క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ నుంచి రావడం జరిగింది ఈ టాపిక్స్ నుంచి. అంటే శాతవాహనుల యొక్క రాజపాలకుడు కావచ్చు, ఈ యొక్క రాజ్యవంశాల యొక్క సాహిత్య సేవ, ఏమంటున్నామమ్మా? సాహిత్యం పైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. మరి ఈ రాజ్యవంశాల యొక్క మతం పైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. మరి వీరి యొక్క రాజకీయ పరిస్థితులు,
మరియు ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపైన మన క్వశ్చన్లు బేస్ చేసుకోవడం రావడం జరుగుతుంది. అంటే ఈ రాజవంశాల యొక్క సాహిత్యం కావచ్చు, వీరి యొక్క మత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఈ రాజవంశాల కాలంలో ఉన్నటువంటి కవులు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు, మరి నాటి కాలం నాటి దేవాలయ శైలి ఏ విధంగా ఉంది, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలన్నింటినీ మనం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాం. మరి ఈ ఏపీ హిస్టరీ అనేది ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఈ ఆంధ్రుల యొక్క చరిత్రకు సంబంధించిన అవశేషాలు, ఆధారాలు మనకు ఎలా లభ్యమైనవి, ఈ ఆంధ్రుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు అనేటివి దోహదపడ్డాయి. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, జనరల్గా చరిత్ర యుగము అంటే ఏమిటి, చరిత్ర పూర్వయుగము అంటే ఏమిటి? చూడండి అమ్మా, చరిత్ర యుగము అంటున్నా, దీన్ని చారిత్రక యుగం అని పిలుస్తూ ఉన్నాం. మరొక క్వశ్చన్, చరిత్ర పూర్వయుగము అంటున్నా, చరిత్ర పూర్వ యుగము అని పిలుస్తూ ఉన్నా. అంటే ఈ యొక్క ఆంధ్రుల యొక్క చరిత్ర రెండు రకాలుగా పిలుస్తూ ఉంటాం, ఒకటి చరిత్ర పూర్వయుగము అంటున్నా, ఒకటి చారిత్రక యుగము అంటున్నా. మనకు చారిత్రక యుగము అంటే తెలుసా, మరి చరిత్ర పూర్వయుగము అంటే తెలుసా? మరి చరిత్ర పూర్వయుగము అంటే ఏమిటి, ఈ ఆంధ్రుల యొక్క చరిత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కానటువంటి కాలాన్ని, ఆంధ్రుల యొక్క చరిత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోతే ఆ కాలాన్ని, ఆ యుగాన్ని మనం చరిత్ర పూర్వయుగము అని పిలుస్తూ ఉన్నాం. చారిత్రక యుగము అంటున్నా అంటే ఈ యొక్క ఆంధ్రుల యొక్క చరిత్రకు సంబంధించి మనకు ఆధారాలు లభ్యమైనటువంటి కాలాన్నే ఈ యొక్క చారిత్రక యుగం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆంధ్రుల యొక్క చరిత్ర అనేది ఏ కాలంలో మనకు వెలుగులోకి వచ్చింది అంటే ఈ యొక్క చారిత్రక యుగంలోనే ఇది వెలుగులోకి వచ్చింది అంటున్నాం. మరి ఈ యొక్క చారిత్రక యుగములో మనకు లభ్యమైనటువంటి ఆధారాలు ఏమిటి, ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ ఆంధ్రుల యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏమిటి, ఆ యొక్క చరిత్ర ఏ విధంగా తెలుసుకుంటున్నాం అనే అంశాలని మనం ప్రస్తావిస్తున్నాం, వాటిని చూద్దాం. మరి ఇప్పుడు ఒక ఆంధ్రుల చరిత్ర ఎలా తెలుసుకున్నాం, ఎలా వచ్చినాయి ఆధారాలు? టాపిక్ ఏమంటున్నామమ్మా, ఆంధ్రుల చరిత్ర ఆధారాలు, ఎలాంటి ఆధారాల ద్వారా మనం ఆంధ్రుల యొక్క చరిత్ర తెలుసుకున్నాం. ఇక్కడ చారిత్రక ఆధారాలు రెండు రకాలుగా భావిస్తూ ఉంటాం, ఒకటి సాహిత్య ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. ఒకటేమో సాహిత్య ఆధారాలు అంటున్నా, రెండవదేమో పురావస్తు ఆధారాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఆంధ్రుల చరిత్రను తెలుసుకోవడానికి రెండు రకాల ఆధారాలు దోహదపడుతున్నాయి, ఒకటి సాహిత్య ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. మరి సాహిత్య ఆధారాలు అంటే ఏమిటి, లిఖిత పూర్వకంగా ఏమైనా ఆధారాలు లభ్యమైతే వాటినే సాహిత్య ఆధారాలు అంటున్నాం. ఇది చాలా అందరికి తెలిసి ఉంటుంది, సాహిత్య ఆధారాలు అంటే ఏంటి అమ్మా, లిఖితపూర్వకంగా ఏమైనా ఆధారాలు దొరికితే, లభిస్తే వాటినే మనం సాహిత్య ఆధారాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ సాహిత్య ఆధారాలు మనకు రెండు రకాలుగా లభ్యమవుతాయి. ఎన్ని రకాలుగా? రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి. అవి ఏమిటి, ఒకటి దేశీయ రచనలు. ఏంటి అమ్మా దేశీయ రచనలు?
రెండు విదేశీ రచనలు, ఏమంటున్నాం? విదేశీ రచనలు అని పిలుస్తున్నాం. సాహిత్య ఆధారాలు ఎన్ని రకాలు? రెండు. ఏంటి ఏంటి? దేశీయ ఆధారాలు, విదేశీ ఆధారాలు. మరి ఈ యొక్క దేశీయ రచనలు, విదేశీ రచనలు అంటున్నాం కదా, ఇందులో దేశీయ రచనలు మళ్ళీ రెండు రకాలండి. మరి ఏంటి ఏంటి అమ్మ అవి? ఒకటి మత గ్రంథాలు. దేశీయ రచనలు మళ్ళీ రెండు రకాలు అంటున్నా, అందులో ఒకటి ఏమంటున్నామమ్మా? మత గ్రంథాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మత గ్రంథాలు. రెండోది ఏంటిది? మతేతర గ్రంథాలు అంటున్నాం. మతేతర గ్రంథాలు అంటే ఈ చరిత్రను మనము ఈ దేశీయ రచనలో రెండు ఆధారాలు అన్నా, ఒకటి మత గ్రంథాలు, మతేతర గ్రంథాలు అంటున్నాం. మరి మత గ్రంథాలు అంటే ఏంటి? ఆంధ్రుల యొక్క చరిత్రను తెలియజెప్పడానికి ఈ యొక్క హిందూ మత గ్రంథాలు కావచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? పురాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అమ్మా? పురాణాలు. నెక్స్ట్ బౌద్ధ మత గ్రంథాలు అంటున్నాం, ఈ యొక్క బౌద్ధ మత గ్రంథాల ద్వారా. నెక్స్ట్ జైన మత గ్రంథాల ద్వారా ఈ యొక్క చరిత్ర తెలుసుకుంటున్నాం. ఏంటి ఏంటి అమ్మా? పురాణాల ద్వారా, బౌద్ధ మత గ్రంథాల ద్వారా, జైన మత గ్రంథాల ద్వారా ఈ ఆంధ్రుల చరిత్రను తెలుసుకున్నాం. మరి అదేవిధంగా మతేతర గ్రంథాలు అంటే మతానికి సంబంధం లేకుండా లభ్యమైనటువంటి గ్రంథాలు. మరి ఈ యొక్క భారతదేశంలో కొంతమంది చారిత్రక పరిశోధకులు ఉంటారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల ద్వారా కూడా మనం ఈ యొక్క ఆంధ్రుల చరిత్రను తెలుసుకోవడం జరిగింది. మరి ఈ పురాణాలు అంటున్నాం, ఈ పురాణాల ద్వారా చరిత్ర తెలుసుకున్నాము అంటున్నాం. ఇక్కడ పురాణాలు ఎన్నమ్మా? 18 పురాణాలు ఉంటాయమ్మా. అవే అష్టాదశ పురాణాలు అంటున్నా. ఈ అష్టాదశ పురాణాలలో మొదటి పురాణం ఏంటిదమ్మా? బ్రహ్మ పురాణం. మరి ఈ 18 పురాణాల్లో మీకు ఒక ప్రముఖ పురాణాన్ని పరిచయం చేస్తున్నా, అదే మత్స్య పురాణం. ఏంటిదమ్మా? మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణం ఏం చెప్పింది అంటే ఆంధ్రుల యొక్క చరిత్రను తెలియజెప్పింది. ఎలా? ఎవరి గురించి? ఏ రాజ్యవంశం గురించి చెప్పింది? ఆంధ్ర రాజ్యాన్ని పాలించిన తొలి రాజ్యవంశం శాతవాహనుల గురించి పేర్కొన్నది. ఎవరి గురించి పేర్కొన్నది? శాతవాహనుల గురించి పేర్కొన్నది. అంటే శాతవాహనులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, మరి శాతవాహన రాజ్యవంశం ఈ యొక్క స్థాపకుడేవాడు, వారి యొక్క మతం ఏంది, వారి యొక్క రాజ్య పరిస్థితులు ఏంది అనే అంశాలను మనం పురాణాల ద్వారా, మత్స్య పురాణం ద్వారా ఆ రాజుల చరిత్రను తెలుసుకుంటున్నాం. చూడండి ఇక్కడ పురాణాలు ఏమందించినాయి? శాతవాహనుల యొక్క చరిత్రను అందించడం జరిగింది అంటున్నాం. ఇక పురాతన గ్రంథాలకు పోదాం ఒకసారి. ఐతరేయ బ్రాహ్మణం అనే ఒక పుస్తకం ఉంటుందమ్మా. ఏంటిదమ్మా? ఐతరేయ బ్రాహ్మణం. మీరందరి పేరు ఇనే ఉంటారు, ఐతరేయ బ్రాహ్మణం. మరి ఈ ఐతరేయ బ్రాహ్మణం ఏం చెప్తా ఉంది? ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటి పుస్తకం, ఇది పురాతన గ్రంథంగా పిలుస్తూ ఉన్నాం. ఇందులో ఆంధ్రులు అనే పదం గురించి తొలిసారిగా ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రులు అనే పదాన్ని ప్రస్తావించిన పురాతన గ్రంథం ఏది? ఐతరేయ బ్రాహ్మణం. ఎవరి యొక్క వంశాన్ని, ఎవరి యొక్క ప్రాంతాన్ని ప్రస్తావించింది ఇది? ఆంధ్ర వంశాన్ని, ఆంధ్రుల యొక్క ప్రాంతీయుల ప్రశస్తిని గురించి తొలిసారిగా ఆంధ్రులు అనే పదాన్ని ఈ యొక్క ఐతరేయ బ్రాహ్మణం అనే పురాతన గ్రంథంలో మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇకపోతే బౌద్ధ మతము అంటున్నాం. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే రాజధాని అమరావతి అంటున్నాం. మీ అందరికి తెలుసు ఈ అమరావతి. అమరావతిలో ఏముంది? అమరావతి అనేది సుప్రసిద్ధ బౌద్ధ మత క్షేత్రం, స్థావరంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లివిరిసింది అంటున్నా.
మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కాబోతున్న ఆంధ్ర అమరావతి అనేది ఎందుకు ఇంతగా పాపులర్ అయింది అంటే, ఒకప్పుడు బౌద్ధ మతానికి నిలయంగా కొనసాగింది ఏదమ్మా అమరావతి. మరి ఎట్లా తెలుస్తుంది అమరావతి బౌద్ధ మతం అని? ఆ బౌద్ధ మత గ్రంథాలలో అంటే దీపావంశం కావచ్చు, మరి దీపావంశం మహావంశం అనే గ్రంథాలలో ఈ యొక్క అమరావతి అనే పేరును ప్రస్తావించారు. మరి ఏం చేసింది అమరావతి? నాడు బౌద్ధ మతంలో రెండు శాఖలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. బౌద్ధ మతంలో రెండు శాఖలు ప్రధానంగా ఉంటాయి అంటున్నా, ఒకటి మహాయానం, రెండు హీనయానం. అది కాకుండా ఈ బౌద్ధ మతంలో మూడవ శాఖ వజ్రాయాన శాఖ. ఈ వజ్రాయాన శాఖకే పుట్టినిల్లుగా దేన్ని పేర్కొంటున్నాం, అమరావతిని పేర్కొనడం జరుగుతుంది. ఇట్లా ఈ అమరావతిని గురించి మనం ఈ బౌద్ధ మత గ్రంథాల్లో తెలుసుకుంటాం. మరి ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరు, ఇప్పుడు అమరావతిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? మరి అమరావతిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే, ఈ అమరావతిని 1797 సంవత్సరంలో కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారమ్మా అమరావతిని? 1797 సంవత్సరంలో అమరావతిని కనుగొన్నారు. మరి అమరావతిని ఎవరు కనుగొన్నారు? కల్నల్ కెల్విన్ మెకెంజీ అనేవాడు కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారమ్మా? కల్నల్ కెల్విన్ మెకెంజీ అనేవాడు అమరావతిని కనుగొనడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంది కావచ్చు, మరి ఇలా కనుగొన్న తర్వాత ఈ అమరావతికి అమరావతి అని ఎవరు నామకరణం చేసిర్రు? మరి దీనికి అమరావతి అని ఎవరు నామకరణం చేశారు అంటే, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఈ బౌద్ధ మత క్షేత్రానికి స్థావరానికి అమరావతి అని చెప్పి నామకరణం చేసిండు ఎవరు? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఎవరమ్మా? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దీనికి అమరావతి అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఈ చరిత్ర అంతా మనము ఈ అమరావతి గురించి ఎట్లా తెలుసుకుంటామమ్మా? బౌద్ధ మత గ్రంథాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ రీసెంట్గా వెళ్ళిలోకి వచ్చింది అమరావతి ఎప్పుడు? 1797 సంవత్సరంలో. ఎవరి ద్వారా? కల్నల్ కెల్విన్ మెకెంజీ. మరి ఈ అమరావతిని కనుగొన్న సుప్రసిద్ధ పరిశోధకులు ఎవరు అని చెప్పి మనకు ఈ యొక్క 2011 గ్రూప్ టూలో క్వశ్చన్ అడిగిండమ్మా. 2011 గ్రూప్ టూ క్వశ్చన్ ఏంటిది? అమరావతిని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగిండు. ఎవరు కనుగొన్నారు దాన్ని? కల్నల్ కెల్విన్ మెకెంజీ అనేవాడు కనుగొన్నాడు అంటున్నాం. ఇలా ఈ బౌద్ధ మత గ్రంథాలు కావచ్చు, జైన మత గ్రంథాలు కావచ్చు, వీటి ద్వారా మనం ఈ చరిత్రను తెలుసుకుంటున్నాం. మరి ఆంధ్రులు అనే పదం ప్రస్తావించిన పురాతన గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఇలా ఈ మత గ్రంథాల ద్వారా ఆంధ్రుల యొక్క చరిత్ర అనేది మనకు వెలుగులోకి వచ్చింది అంటున్నాం. నెక్స్ట్ ఇక పోతే మతేతర గ్రంథాలు అంటున్నాం. అంటే ఈ యొక్క చారిత్రక పరిశోధకుల వల్ల మనము ఈ యొక్క ఆంధ్రుల యొక్క చరిత్రను తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ ఆంధ్రుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు సుప్రసిద్ధ చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకం చూసుకోవచ్చు. బిఎస్ఎల్ హనుమంతారావు గారు ఉన్నారు, ఆయన మంచి పుస్తకాన్ని రాశాడు. ఆయన రాసినటువంటి పుస్తకాల ద్వారా కావచ్చు, అంటే ఈయన వర్తమాన చరిత్రకారుడు, ఈయన రాసినటువంటి పుస్తకాల ద్వారా కావచ్చు, మల్లంపల్లి సోమశేఖర శర్మ రాసినటువంటి పుస్తకాలు కావచ్చు, మరి కెఏ గోపాలాచారి కావచ్చు, గుత్తి వెంకటరావు కావచ్చు, ఇలాంటి చరిత్రకారులు అందించినటువంటి వర్తమాన పుస్తకాల ద్వారా గ్రంథాల ద్వారా మనం ఆంధ్రుల యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం. ఇలాంటి అంశాల ద్వారా వీళ్ళని తెలుసుకుంటున్నాం. ఇవి అంటే దేశీయ రచనలుగా పేర్కొంటాం. మన దేశంలో ఉంటూ మన ఆంధ్రుల చరిత్రను వెలికి తీసిన పుస్తకాలే దేశీయ రచనలు. నెక్స్ట్ ఇక విదేశీ రచనలు అంటున్నా. విదేశీ రచనలు
విదేశీ రచనలు అంటున్నాం. మరి నేను ఇక్కడ విదేశీ రచనలు అంటున్నా, మన భారతదేశానికి సందర్శన నిమిత్తం వచ్చినటువంటి విదేశీ యాత్రికులు సువిశాల భారతదేశాన్ని సందర్శించి ఆయా ప్రాంతాల గురించి తమకు తెలిసిన తెలుసుకున్న సమాచారాన్ని మనకు పుస్తకాల రూపంలో అందించిర్రు. అలా భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరు అంటే మెగస్థనీస్. ఎవరు నాని? మెగస్థనీస్. ఇతడు భారతదేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు అంటున్నా. మరి ఈయన ఎవరి కాలంలో వచ్చిండు? ఇతడు మన యొక్క భారతదేశానికి మౌర్యుల కాలంలో రావడం జరిగింది. చూడండి అమ్మ, మౌర్యులు సుప్రసిద్ధ యొక్క సువిశాల భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి రాజ్యవంశం మౌర్యులు అంటున్నాం. మరి మౌర్యుల కాలంలో ఈ మెగస్థనీస్ అనేవాడు ఈ భారతదేశాన్ని సందర్శించిండు. అలా వచ్చినటువంటి వీడే దక్షిణ ప్రాంతాన్ని కూడా సందర్శించిండు. ఎవరు? మెగస్థనీస్. మరి ఈ మెగస్థనీస్ గారు ఒక పుస్తకాన్ని రాశాడు. అతడు రాసినటువంటి పుస్తకమే ఇండికా. ఏ పుస్తకాన్ని రాశాడమ్మా? ఇండికా అనే పుస్తకాన్ని రాశాడు. ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో భారతదేశానికి వచ్చి ఇండికా అనే పుస్తకాన్ని రాసి ఇక్కడ దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర వంశం అనేది ఒకటి కలదు, ఆ ఆంధ్ర వంశమే ఈ దక్షిణ ప్రాంతాన్ని పాలిస్తుంది అని చెప్పి ఎవరు పేర్కొన్నారు? మెగస్థనీస్ గారు పేర్కొనడం జరిగింది. ఏ పుస్తకంలో పేర్కొన్నాడు? ఇండికా అనే పుస్తకంలో పేర్కొన్నాడు. ఈయనతో పాటుగా ఈ యొక్క విదేశీ చరిత్రకారులు ఎవరు? ఇంకా హుయాసాంగ్ కావచ్చు. హుయాసాంగ్ గారు ఏ పుస్తకాన్ని రాశాడు? సియూకి అనే పుస్తకాన్ని రాశాడు. ఈయనతో పాటుగా మార్క్ ఫోలో అనేవారు. మరి ఇతడే పుస్తకాన్ని రాశాడు? ట్రావెల్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ఎవరెవరమ్మా విదేశీ చరిత్రకారులు? ఈ యొక్క హుయాసాంగ్. హుయాసాంగ్ రాసినటువంటి పుస్తకం సియూకి అని పిలుస్తూ ఉన్నా. మరి ఈ హుయాసాంగ్ రాసినటువంటి సియూకి అనే పుస్తకం ద్వారా ఆంధ్రుల చరిత్ర తెలుసుకుంటున్నాం. ఇకపోతే మార్కో ఫోలో అంటున్నా, మరి ఇతడు రాసినటువంటి పుస్తకం ట్రావెల్స్ అని పిలుస్తూ ఉన్నాం. మరి ఈ ట్రావెల్స్ అనే పుస్తకం ద్వారా కూడా మనం ఈ ఆంధ్రుల చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర అనేది తెలుసుకుంటున్నాం.